స్టార్ ఆఫ్ తెలుగు టెలివిజన్, ఫస్ట్ హీరో ఆఫ్ తెలుగు టెలివిజన్ ప్రదీప్ గారు కలిసి మీకు ఇస్తున్న కానుక సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సభా కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ముందుగా వేదికపైకి రావాల్సిందిగా ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ పొట్లూరి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారితో పాటు సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ సిఎండి కృష్ణప్రసాద్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారితో పాటు మహాన్యూస్ సిఎండి వంశీ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆలోచిస్తున్నాము. శ్రీ వంశీకృష్ణ గారు, మహాన్యూస్ సిఎండి వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వేదికని అలంకరించవలసిందిగా ఈనాటి ముఖ్య అతిథులని ఆహ్వానిస్తున్నాం. ముందుగా భారతదేశపు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఇటీవల వారికి పద్మవిభూషణ్ కూడా అనౌన్స్ అవ్వడం జరిగింది. సో అటువంటి మనిషితో మనందరం ఇలా ఉండగలగడం మనందరి అదృష్టం. తర్వాత వారితో పాటుగా విజనరీ లీడర్, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పరిపాలనమాకువరం నీ వల్లే రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా, ధనమగు చరితల నాయకుడా, పలుతరములు మగు పరిపాలించర స్వాత్మికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. తదుపరిగా వేదికను అలంకరించాల్సిందిగా శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నాం. ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేషన్ అండ్ టెక్స్టైల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఆ తర్వాత ఫార్మర్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ శ్రీ సుజనా చౌదరి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. శ్రీ సుజనా చౌదరి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మీ అందరి చప్పట్లతోటి. ఇక ఇవాళ ఈ కార్యక్రమానికి కథానాయకుడు మూల కారణమైనట్టి శ్రీ మాగంటి మురళీమోహన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. సార్ ప్లీజ్ ప్లీజ్ కమ్ సార్. వారి దగ్గర నుంచి తీసుకురావాల్సిందిగా శ్రీ ప్రదీప్ గారిని కోరుతున్నాను. తర్వాత ఇందాకే వచ్చి మాట్లాడారు, మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా శ్రీ రఘురామరాజు గారిని కోరుతున్నాము. అలాగే వేదికని అలంకరించవలసిందిగా ఫార్మర్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కామినేని శ్రీనివాస్ గారిని ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. ఆ తర్వాత శ్రీ కంభంపాటి రామ్మోహన్ రావు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము.
ఇవాల్టి పెళ్లి కొడుకు అనొచ్చో, మరి పుట్టినరోజు బిడ్డ అనొచ్చో, మురళీమోహన్ గారిని సినిమాలకి పరిచయం చేసిన శ్రీ అట్లూరి పూర్ణచంద్రరావు గారిని సవినయంగా వేదిక మీద రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. ఇక ఇప్పటిదాకా ఎంతోమంది నాయకులు ఈ వేదికను అలంకరిస్తే, ఇప్పుడు ఈ వేదికకి కాస్త సౌందర్యం దిద్దాల్సిందిగా వారితో నటించిన హీరోయిన్స్ నటీమల్ని ఆహ్వానిస్తున్నాం. ముందుగా శ్రీమతి జయచిత్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. మీ అందరి గట్టిగా చప్పట్లు కొడితే, జయచిత్ర గారు, మురళీమోహన్ గారు ఎన్నో చిత్రాల్లో కలిసి నటించారు. అలాగే మరొక సుప్రసిద్ధ కళాకారిణి మురళీమోహన్ గారి మరొక హీరోయిన్ అలా పరిచయం చేయాలి ఈరోజు. ప్రభా గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మీ అందరికీ ప్రభా గారు తెలుసు, చాలా అద్భుతమైన ఆర్టిస్ట్, డాన్సర్, వారు కూడా వేదికపైకి వచ్చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన వారి మరొక హీరోయిన్ సీనియర్ నటి శ్రీమతి కవిత గారిని కూడా వేదికని అలంకరించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాం. మా ప్లీజ్ కమ్. అండ్ ఈ కార్యక్రమానికి ఒక అలంకరణ అయినట్టు శోభారాజు గారు, వారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. సో వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. మనందరికీ ఎంతో సుపరిచితులు వైద్యులు, కేవలం మెడిసిన్స్తోనే కాటం మా కాకుండా మాటలతో కూడా వైద్యం చేసే శ్రీ గురువారెడ్డి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. అలాగే శ్రీ దిలీప్ కొండిపర్తి గారు, కో ఫౌండర్ మరియు వైస్ చైర్మన్ సిలికాన్ ఆంధ్ర యుఎస్ఏ, వారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అండి. మీ అందరి చప్పట్లతోటి సిలికాన్ ఆంధ్ర యుఎస్లో ఉన్న అతిపెద్ద తెలుగు ఆర్గనైజేషన్లలో ఒకటి, అక్కడ సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీ మనబడి కూడా స్థాపించడం జరిగింది. ఆ తర్వాత కోనేరు సత్యనారాయణ గారు, ఛాన్సలర్ ఫర్ కేఎల్ యూనివర్సిటీ, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆ తర్వాత శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, డైరెక్టర్ మార్కెటింగ్ ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. అలాగే ఇందాక ఆల్రెడీ ఒకసారి వేదికపైకి వచ్చేసి మన అతిథులకు మొమెంటో అందించారు శ్రీ ముప్పా వెంకయ్య చౌదరి గారు, చైర్మన్ ఆఫ్ ముప్పా గ్రూప్, వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి. అలాగే శ్రీ కె గోపాలకృష్ణ గారు, చైర్మన్ ఆఫ్ హాల్మార్క్ గ్రూప్, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ కె వెంకటేశ్వరరావు గారు, అలాగే కాసు కృష్ణారెడ్డి గారు వచ్చేశారు, దయచేసి వారిని కూడా వేదికగా కోరుతున్నాం. కాసు కృష్ణారెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే శ్రీ వెంకటేశ్వరరావు గారు, చైర్మన్ ఆఫ్ వర్చోసా గ్రూప్, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీ పవన్ అండ్ శ్రీమతి కార్తీక సౌదా గ్రూప్, వారిని కూడా వేదిక
జ్యోతి ప్రకాశం, అది గావించవలసిందిగా శ్రీ వెంకయ్యనాయుడు గారిని, అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, శ్రీ మురళీమోహన్ గారిని, శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారిని సవినయంగా ఆహ్వానం.